నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు స్వార్థం తప్ప సెంటిమెంట్లు లేవు నారా నందమూరి కుటుంబాలపై నిప్పులు చెరిగిన నగర ఎమ్మెల్యే రోజా ओपीएस విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ స్పందన కార్యక్రమానికి విశేష స్పందన కిటకిటలాడిన కలెక్టరేట్ కార్యాలయం కుటుంబానికి నందమూరి కుటుంబానికి స్వార్థ ప్రయోజనాలు తప్ప సెంటిమెంట్లు లేవని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు సోమవారం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన రోజా మీడియాతో మాట్లాడారు నందమూరి వంశానికి అడ్రస్ ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని అటువంటి వ్యక్తి చావుకి కారణమైన చంద్రబాబుని నందమూరి కుటుంబం నిలదీయలేదని నిప్పులు చెరిగారు ఇక భువనేశ్వర్ గారి మాటలు చూస్తుంటే రాసిచ్చింది అప్పచెప్పడమే ఇక్కడ కనిపిస్తుంది సొంత తండ్రి ఈరోజు భువనేశ్వర్ గాని పురందేశ్వర్ గాని బాలకృష్ణ గాని ఇంకొకరు గాని నందమూరి వంశంలో మనం ఎవరి గురించైనా మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళకి ఒక అడ్రస్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు వాళ్ళకి సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు గారు వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న లగ్జరీ లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు అలాంటి తమ తండ్రి ఎన్టీఆర్ గారిని ఒక 420 చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులు ఏయించి ఆయన పార్టీ లాక్కొని ఆయన చావు కారణమైనప్పుడు ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఒక్కరు కూడా నువ్వు చేస్తుంది తప్పు అని చంద్రబాబు నాయుడిని నిలదీయలేదు ఒక్కరు కూడా తమ తండ్రికి అండగా నిలబడలేదు దీన్ని బట్టే వాళ్ళు ఏంటి అనేది అర్థమవుతుంది సెంటిమెంట్లు లేని వాళ్ళు ఎమోషన్స్ లేని వాళ్ళు డబ్బు తప్ప వేరే ఆలోచన లేని వాళ్ళు ఈ పురందేశ్వరి గాని ఈ భువనేశ్వరి గాని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ సిపిఎస్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని ఫ్యాక్టో డిమాండ్ చేసింది ఈ డిమాండ్ తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ధర్నా కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా ఫ్యాక్టో చైర్మన్ కళాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4 ఏళ్లుగా తమని మభ్యపెడుతుందని ఇప్పటికైనా తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఫ్యాక్టో సెక్రటరీ జనరల్ మంజుల మాట్లాడుతూ తమ సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల వద్ద
మరి సిపిఎస్ జిపిఎస్ ఈ రెండింటిని వ్యతిరేకిస్తూ ఓపిఎస్ విధానాన్ని మాత్రమే ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అంగీకరిస్తారని తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం। ప్రభుత్వం 4.5 సంవత్సరాలు మమ్మల్ని ఎంతో మోసపూరితంగా నమ్మించి ఓపిఎస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు జిపిఎస్ అనే ఒక గోల్మాల్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది। ఏ విధమైనటువంటి కాంట్రిబ్యూటర్ లేకుండా కాంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ ఇచ్చే పెన్షన్ ఓపిఎస్ ఆ ఓల్డ్ పెన్షనే మాకు కావాలి। తప్పితే సిపిఎస్ అయితే ఏంది జిపిఎస్ అయితే ఏమైంది కాంట్రిబ్యూషన్ కట్టేటప్పుడు రెండు ఒకటే కదా ఇది ఎందుకు ఈ మోసపూరితం। కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఓపిఎస్ అమలు చేయాలి। లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లు ఏకమై మీకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి క్యాప్టో తరపున సిపిఎస్ ఇఏ తరపున ఉద్యోగుల తరపున అందరి తరపున కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదురుగాన క్యాప్టో తరపున నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాము। దీనికి కారణం వారం రోజుల్లో సిపిఎస్ ని రద్దు చేస్తానని గద్దెనెక్కిన ప్రభుత్వం 4.5 సంవత్సరాల తర్వాత సిపిఎస్ ని రద్దు చేయలేము జిపిఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పి ఈ రోజున జిపిఎస్ ని కేబినెట్ అప్రూవల్ తీసుకొని సెషన్స్ లో ఆమోదింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది। దీని మేము ఖండిస్తా ఉన్నాము। జిపిఎస్ అనే విధానము వాళ్ళు చెప్తున్నట్లుగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ కాదు, ఇది ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని మోసం చేయడమేననేది ప్యాప్టోగా మేము ఫీల్ అవుతా ఉన్నాము। కాబట్టి మాకు ఈ సిపిఎస్ జిపిఎస్ విధానాలు కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది మాకు అమలు చేయాలని, మిగతా ఏ హామీ ఇవ్వని అనేక రాష్ట్రాలు ఈ రోజున ఓపిఎస్ ని అమలు చేస్తా ఉంటే హామీ ఇచ్చిన మీరు ఈ విధంగా వెనక్కి వెళ్ళడం అనేది సరైన విధానం కాదు। ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆశలు నెరవేరేలాగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని మీరు అమలు చేయాలి, లేని పక్షంలో ఈ ఆందోళన తీవ్రతరం చేస్తాము। ఖచ్చితంగా ఓపిఎస్ సాధించే దిశగా మేము ప్యాప్టోగా ప్రయత్నాలు చేస్తాము, ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము, ఖచ్చితంగా ఓపిఎస్ ని అమలు చేయాల్సిందే అని। గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది। జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు అర్జీలు అందజేశారు। కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి బాధితుల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు, దీంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది। అధికారం మండలం నంబర్ గ్రామం దగ్గర రాళ్ళకుట్ట ఫారం బాక ఉంది అక్కడ, అది గవర్నమెంట్ ఫారం బాక, దానిలో పట్టాలు వేసుకున్నాం। అట్లానే దాని ముందు ఒక స్వర్ణపరి కాలనీని ఒక ఏర్పాటు చేసుకున్నాం। ఆ ఏర్పాట్లో 12 సంవత్సరాల పైనది వాటిని అల్లు కట్టుకున్నాం, భూములు ఆక్రమించాం, 5 ఎకరాల సెంట్లో 200 భూములు ఆక్రమించుకొని ఉన్నాం। ఇంతవరకు మాకు పట్టాలు ఇవ్వలేరు, కాబట్టి వాటిని సంబంధించి వాటిని పట్టాలు ఇప్పించవలసింది। విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు। బ్రాడిపేటలోని జాషువా విజ్ఞాన కేంద్రంలో సోమవారం కమిటీ ప్రాంతీయ సదస్సు జరిగింది। ఈ మేరకు సుదర్శన్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ నాగరాజు మాట్లాడారు। విద్యుత్ శాఖలో విభాగాలు పెరుగుతున్నాయి కానీ ప్రమోషన్లు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు। సర్వీసులకి అనుగుణంగా పోస్టులు పెంచాలని విజ్ఞప్తి చేశారు। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో దాదాపు 25,000 మంది 2.5 దశాబ్ద కాలంగా సంస్థలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నాం। ఈరోజు ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి
పరిశ్రమల की మేనేజ్‌మెంట్ की మేము ఎంతో కష్టపడి సర్వీస్ అందిస్తా ఉన్నాం ఇన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నటువంటి మాకు ఈ రోజు విద్యుత్ సంస్థలో విలీనం చేసుకొని నేరుగా వేతనాలు చెల్లించాలి అలాగే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అలాగే ఇతర అలవెన్స్లు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వర్తించే విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం అయితే ఇప్పటివరకు కూడా మాకు యాజమాన్యం పెంచినటువంటి వేతనాల్లో 2022 పిఆర్సి ప్రకారం మాకు వేతనాలు పెంచాల్సి ఉండగా 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి 2018 పిఆర్సి ప్రకారం మాకు వేతనాలు ఇస్తూ దాని మీద ఒక 2% ఇస్తూ అలాగే ఎరీర్స్ కూడా ఇవ్వకుండా ఈ రకమైనటువంటి ఇబ్బందులన్నిటిని కూడా కార్మికులకి ఈ రకమైన ఇబ్బందులు పెట్టడం సరైనది కాదని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం సంస్థల పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుని కూడా సంస్థల విలీనం చేసుకొని డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ప్రతి ఒక్క కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి యాజమాన్యానికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు విద్యుత్ సంస్థలో చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కార్మికులకు ఇవ్వడంలో యాజమాన్యం వైఫల్యం చెందుతాంది కాంట్రాక్ట్ వర్కర్లను అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలనేటువంటి డిమాండ్ నేను చేస్తున్నాం ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారము కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలా అలాగే వర్క్ నార్మ్స్ ప్రకారము సర్వీసులకు అనుగుణంగా పోస్టులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఫీల్డ్లో లైన్మెన్ పోస్టులు కానీ ఎల్ఐ పోస్టులు కానీ ఎస్ఎల్ఐ పోస్టులు కానీ ఫోర్మెన్ పోస్టులు కానీ సెక్షన్లు విరుగుతున్నాయి కానీ ఈ పోస్టులు అయితే సర్వీసులకు అనుగుణంగా ఓఎన్ఎం ప్రమోషన్ ఛానల్ అయితే కంప్లీట్గా నశించిపోతుంది కాబట్టి ఓఎన్ఎం కార్మికులు అనేక ప్రమాదాలకు గురై పనిచేస్తారు కాబట్టి సర్వీసులకు అనుగుణంగా పోస్టులు పెంచాలని అలాగే అకౌంట్ సైడ్ ఉన్నటువంటి జేఓ పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి జేఓ పోస్టులు కూడా ప్రమోటిస్తో ఫిలప్ చేయాలని జెన్కోలో చూస్తే ఈ దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలుగా జేపీఎల్గా పనిచేస్తున్నారు ఎటువంటి ప్రమోషన్లు లేకుండా వాళ్ళందరినీ పిఎల్గా ప్రమోషను కల్పించాలని వాళ్ళందరికీ అలాగే వేజ్ డివిజన్లో ఎప్పుడు లేని విధంగా చాలా అన్యాయం జరిగింది కింది నుంచి పై స్థాయి వరకు వాటిని రెక్టిఫై చేసి కార్మికులందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాం అలాగే ఏజెన్సీ అలవెన్సులు జెన్కోలల్లో కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా వర్తింపజేయాలని 22 నుంచి కాంట్రాక్ట్ వర్కర్లకు వేతనాలు వర్తింపజేస్తూ అరియర్స్తో సహా నేరుగా వేతనాలు చెల్లించాలని పెండింగ్ డిఎల్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో స్ట్రగుల్ కమిటీగా ఇలా అనేక రకాలైనటువంటి డిమాండ్స్తో అలాగే మీటర్ రీడర్లు పీస్ రేట్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని స్ట్రగుల్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం రైతులు వ్యాపారులు స్నేహపూర్వక వాతావరణంలో వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని గుంటూరు మార్కెట్ యాడ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ ఆకాంక్షించారు పాలకవర్గ సభ్యులు అధికారులతో కలిసి సోమవారం రాజానారాయణ యాడ్లో పర్యటించారు ఈ సందర్భంగా రైతులు వ్యాపారుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా పనిచేయడం తమ పాలకవర్గ కర్తవ్యమని అన్నారు వైస్ చైర్మన్ సుభాని ఇతర అధికారులు సిబ్బంది ఈ పర్యటనలో పాల్గొన్నారు చెప్పాము మన వాళ్ళకి అంటే దీంట్లో విడిగా అయితే 12.5 మొత్తం అయితే 12.5 అమ్మావా లేదా అమ్మావా అయితే లోపలే లేకపోతే నేను వస్తాను ఎలాగే అమ్మ
వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా సోమవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు వారి సహాయకులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రి పేద ప్రజలకి దైవంతో సమానమని, వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే ముస్తఫా దృష్టికి తీసుకుని రావాలని నూరి ఫాతిమా సూచించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని నేటి తరం అందిపుచ్చుకోవాలని నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. గుండూరు వారి తోటలో అనిల్ రెడ్డి మిత్రమండలి నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో సోమవారం రోజా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. సమస్యల్ని అధిగమించి శక్తిని పొందడానికి దేవస్థానాలకి వెళ్లాలని సూచించారు. కృష్ణ కౌశిక రామదేవస్య సహ కుటుంబానాం ఆడియన్స్ కేదర్ సుదా మేత్యగ్రే భాగం దేవే ప్రవిదాత్యాగం గురుం ప్రభాస్ దీర్ఘ సుమంగళే భవా గుంటూరు వారి తోటలో 13 సంవత్సరాలుగా అనిల్ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ చాలా భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని వినాయకుడి విగ్రహాన్ని పెట్టి భక్తి కార్యక్రమాలు ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేకం చేసి ప్రజలందరి మన్ననలు పొందటం అందరూ కూడా గమనిస్తున్నారు. ఇది 11 రోజులు జరుగుతుంది. 28వ తేదీ నిమజ్జనం చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ మంత్రిగా మొదటిసారి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది రెండవసారి. మనం ప్రతిరోజు మన దినచర్యలో వినాయకుడిని ప్రార్థించే బయటికి వెళ్తాం. ఎందుకంటే ఏ విఘ్నాలు లేకుండా మనం చేపట్టే కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ముందు వినాయకుడికే మనం పూజ చేయాలి. సో అలాంటి వినాయకుడి పుట్టినరోజులాగా వినాయక చవితి నుంచి మరి ఎంతో సంబరంగా పిల్లలు మహిళలు పెద్దలు అందరూ పాల్గొనే పండుగ ఈ వినాయక చవితి. సో ఈ 11 రోజులు నిన్న నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేయించారు. నిజంగా చిన్న వయసులో దేవుడి భక్తి ఎక్కువ. ఎప్పుడు చూసినా కూడా
మరి తిరుమలకి కానీ శ్రీశైలం కానీ ఎప్పుడు చూసినా శిరిదికి కానీ తిరుగుతూనే ఉంటాడు అండ్ మేము ఎప్పుడైనా గుడికి వెళ్తున్నామంటే కూడా ఇమిడియట్ గా వస్తారు కాశీ వరకైనా కూడా అంటే ఈ కాలం పిల్లలు ఖచ్చితంగా అనిల్ లాంటి వాళ్ళని చూసి భక్తి శ్రద్ధలు నేర్చుకోవాలి ఎందుకంటే మనం హిందూలం మన సంస్కృతి సాంప్రదాయాలు మన దేవుళ్ళు ఆ దేవుళ్ళ పూజలు పూజా విధానాలు ఎలా చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఒక చిన్న కష్టం వచ్చినా లేదా ఒక పెద్ద కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటే ఫస్ట్ గుడికి వెళ్తాను గుడిలో ఎప్పుడూ కూడా పాజిటివ్ పవర్ ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది గుడిలో ఎవరూ కూడా నెగటివ్ అనేది ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళి వస్తే చాలు మన భగవంతుని ఏమీ కోరుకోవని అవసరం లేదు మనకి ఈ యొక్క సమస్యని అధిగమించడానికి లేదా మనం చేసే కార్యక్రమంలో మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడానికి ఆ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటే చాలు భగవంతుడి ఆశీస్సులు పొందినంత అన్న విషయం అందరూ తెలుసుకుంటే అప్పుడప్పుడు గుడికి వెళ్ళటం రోజు ఇంట్లో దీపం పెట్టడం బయటికి వెళ్ళే ముందు భగవంతుడితో ఒక రెండు నిమిషములు తాము చేసే పని మీద చెప్పి దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఆశీర్వదించమని చెప్పి కోరుకోవడం తప్పులేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు అసెంబ్లీ ఇప్పుడే అయ్యింది లేకపోతే 4 o'clock రావాల్సింది సో లేట్ అయినందుకు ముందుగా క్షమించండి లేట్ అయిన అందరూ కూడా ప్రేమతో రిసీవ్ చేసుకొని ఈ పూజా కార్యక్రమం చేసి బ్లెస్ చేసినందుకు పూజారులందరికీ అలాగే అనిల్ ఫ్రెండ్స్ బృందానికి అనిల్కి ముఖ్యంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ స్వార్థం తప్ప సెంటిమెంట్లు లేవు నారా నందమూరి కుటుంబాలపై నిప్పులు చెరిగిన నగరి ఎమ్మెల్యే రోజా కలెక్టర్ ఎదుట ఫ్యాక్టో ధర్నా ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ కార్యక్రమానికి విశేష స్పందన కిటకిటలాడిన కలెక్టరేట్ కార్యాలయం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం